నా ఇంటికి నేను వచ్చిన అనుకోవాలా? నిన్న రామన్న ఒక పెద్ద మాట చెప్పిండు, 14 ఏళ్ళు వనవాసం అయిపోయింది, సారు ఆశీర్వాదం ఎప్పుడు ఉండే, నువ్వే తొందరపడ్డావు, ఆయన అడుగులు అడుగులేసి నడిచినంలో మనం ఆయన ఆశీర్వాదంతో నిజంగా ఈ రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమ నాయకుడిగా ఒక యోజన నాయకుడిగా అనేక మాకు గుర్తింపులు ఇచ్చింది. సరే జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల నష్టమైన ఏ మాత్రం ఆలోచించకుండా నా మీద భరోసాతోని సార్ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని రమ్మని చెప్పి రామన్న కానీ హరిషన్న కానీ ప్రేమతో ఆహ్వానించినందుకు ముందుగా వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వేదిక ఉన్నటువంటి సోదరులు, గతంలో కూడా నన్ను టీఆర్ఎస్ పార్టీలోకి ఇన్షియేటివ్ మరి పల్లె రవికుమార్ గారికి, వాసుదేవ రెడ్డి గారికి, శుభన్ రెడ్డి గారికి, బద్దం భాస్కర్ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి, మరి యువజన నాయకుని ఇప్పుడు ఏమైనా కలిసినా ప్రభాకర్ గారిని ఆయన నన్ను అధ్యక్ష అంటాడు, తను నేను అధ్యక్ష అంట, సోదరులు మా కర్ణ ప్రభాకర్ గారికి, ఎమ్మెల్సీ సీనన్న గారికి, ధర్మేందర్ గారికి, మరి ముఖ్యంగా నాకు 30 ఏళ్ళ నుంచి మిత్రుడు, రాజకీయాలు ఏమున్నా ఆయన మరి మనం కలిసి పనిచేసాం వివేకానంద యువన సంఘం అని చెప్పి కొత్తపేట నుండి, తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మంచి సంబంధాలతో ఉన్నాం, రాజకీయంగా ఏం వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబ అనుబంధం ఉంది. మరి సోదరుడు తప్పకుండా ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పి మరి నన్ను సాదరంగా మన దగ్గరకు వచ్చి ఆహ్వానించి మరి నిన్న హరిచన్నతోని కేటీఆర్ గారితో కల్పించినటువంటి శేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి నన్ను నమ్మి నా మీద అభిమానులతో అతి తక్కువ సమయంలోనే అందరితో మాట్లాడలేకపోయినా భువనగిరి నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరు కూడా సరే ఆఖరికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ఒక ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఉండాలి, అక్కడే గౌరవము గుర్తింపు ఉంటుంది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా అదే. మరి నీ నిర్ణయం తప్పు ఒప్పులు ఏం జరిగినా ఇప్పటిదాకా రామన్నట్టుగానే ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడ ఉండేమే కరెక్ట్ అని చెప్పి అందరు కూడా నన్ను ఫోన్లు చేసి అభినందించారు. వాళ్ళందరికీ కూడా నా ఎంబడో కార్యకర్త సోదరులందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీడియా కూడా ముందు నుంచి వాళ్ళ యొక్క సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చింది, అనేక కార్యక్రమాల్లో కూడా వాళ్ళ వెన్నుదండలు ఉండే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా నిజంగా సంతోషంగా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తుంటే ఒళ్ళు పులకరించిపోయింది, అలా ఆ విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర వహించి సార్ ఇచ్చిన ప్రతి సూచనను కూడా తెలంగాణ వ్యాప్తంగా శక్తి వంచన లేకుండా వారి ఆశీర్వాదాలతో పనిచేసుకుంటూ వచ్చినాం. సరే ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు ఓ తండ్రి మీద కొడుకు అలిగి ఈగోస్కు పోయి మరి నష్టం చేసుకున్నామా లాభం చేసుకున్నా నాకు తెలియదు, కానీ తప్పకుండా నిన్న రామన్న అన్న మాట నన్ను ఒకసారి మళ్ళొకసారి కదిలించింది. తప్పకుండా మన ఇంట్లో మనం ఉండి కొట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సార్ చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తాడు, ఈయన కాల్చి నక్కల పాలు చేయొద్దని చెప్పి, ఆ పరిస్థితి రావద్దని చెప్పే ఆ పరిస్థితి వస్తే ఇవాళ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. 15 ఏళ్ళుగా నిజంగా సంక్షేమం విషయంలో భారతదేశంలో గొప్పగా ఇంతకంటే మంచి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేవు. కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వచ్చినారు, ప్రజలు ఊహించని రీతిలో చేసినారు. సరే ఇలా రకరకాల విమర్శలు ఎందుకు చేసినా ఏం చేసినా రాజకీయ అవసరాల కోసం చేసినా ఇలా మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరుగుతలేవు. వీళ్ళందరం కూడా ఒక చోటికి రావాల్సిన అవసరం ఉంది. కళాకారులందరూ కూడా ఇవాళ ఒక దగ్గరకు వచ్చిండ్రు. నేను ఉద్యమకారులను కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మనం నష్టం చేసుకుంటే మళ్ళొకసారి తెలంగాణ రక్షించుకోకపోతే ఇవాళ కాకులు గద్దల్లా తన్నుకపోవడానికి దాన్ని తీల్చుకోవడానికి అంటే మాంసం ముద్దల కోసం ఆశపడేటువంటి పార్టీలు ఇవాళ చూస్తూనే ఉన్నాం. ఇవాళ మళ్ళొకసారి మోసం జరిగితే మళ్ళీ ఎక్కడ పోతామో గోసపడతామని చెప్పి తప్పకుండా నేను బేషరతుగా మరి రామన్న హరిషన్న చెప్పంగానే సార్ ఆజ్ఞ మేరకు వచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్నా. తప్పకుండా నేను ఉద్యమకారులకు, జేఏసీలో పనిచేసిన నాయకులకు అందరినీ కూడా వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అందరం ఒకచోటికి పోదాం, మళ్ళీ మనం మన గౌరవం ఉన్న చోటనే మన గౌరవాన్ని కాపాడుకుందాం. పెద్ద ఆయన మన అందరినీ కూడా కాపాడుకుంటాడు వారి ఆధ్వర్యంలో. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇప్పుడిప్పుడే పురుడు పోసుకు అంటే 15 ఏళ్ళే అయింది, యువన అంటే యువ దశలను ఉన్నది, రాబోయే దశ అందరి కూడా మరి వారి నేతృత్వంలో అన్ని ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలు కానీ ప్రతిదీ నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జరిగినటువంటి పొరపాటలన్నీ కూడా కేసీఆర్ గారు కూడా పెద్ద మనసుతో మనల్ని ఆశీర్వదించి వారు హక్కున చేసుకోవడానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా
వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక కొడుకుగా మరి రామన్న గాని హరిశన్న గాని అందరం ఆ రోజు కలిసి పని చేశాం నన్ను కూడా వాళ్ళకు సోదరుడిని చేశారు తప్పకుండా రామన్నతో హరిశన్నతో మరి వాళ్ళ అడుగులు అడుగులేసి ముందుకు జరుగు ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఉద్యమకారులందర్నీ కూడా వేర్కుంటున్నా అందరం ఒక చోటికి పోదాం తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకుందాం తెలంగాణ కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా మనందరం చేసి మరొకసారి గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో కృషి చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ